నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి పన్నెండు రాశుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి శ్రీ నామ సంవత్సరము వృషభ రాశి ఏప్రిల్ మాసం యొక్క ద్వాదశి రాశుల్లో వృషభ రాశి గురించి తెలుసుకుందాము కృతికార నక్షత్రము మూడు పాదములు రోహిణీ నక్షత్రము నాలుగు పాదములు మృగశిరా నక్షత్రము రెండు పాదములు కలిసి మనము వృషభ రాశిగా పరిగణలో తీసుకుంటాము ఈ రాశి వారికి రాజపూజితము ఎక్కువగా ఉంది అవమానము రాజపూజితము ఏడుగా ఉంటే అవమానం మూడుగా ఉంది అంటే ప్రజల్లో కానీ అయిన వారి దగ్గర కానీ వ్యాపార వృత్తిపరంగా కానీ ఈ వృషభ రాశి చేసేవారికి అధికంగా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చేసే వృత్తిని బట్టి మీరు చేసి అవలంబించే దాన్ని బట్టి ఒకరి దగ్గర మీరు మంచి పేరు గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ మాసము ఇరవై ఇరవై రెండులో లోగడ జరిగినటువంటి కొంత మానసిక వేదన వైదొలిగిపోయి ప్రశాంతతతో కూడిన ఆదాయము అన్యోన్యత కుటుంబ ఐకత స్నేహితుల దగ్గర మంచి పేరు వ్యాపార వృత్తులలో లాభదాయకము అలాగే నూతన ఉరవడి నూతన వ్యాపారాల్లో కొత్త ఉరవడి అవలంబించి మంచి పేరుతో పాటు మంచి ఆదాయము పొందే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యముగా ప్రైవేట్ రంగంలో కాంట్రాక్ట్స్కి సంబంధించిన వారికి వారి యొక్క అవలంబిస్తున్న పనులలో పెండింగ్లో ఉన్నటువంటి లక్ష్మి కానీ వారి చేతికొచ్చి వారు కొత్తగా మళ్ళా కొన్ని కాంట్రాక్ట్ తీసుకోవడంలో కానీ కొన్ని పనులు చేసే దాంట్లో కానీ ఒక లక్ష్మి నమ్మకముతో అవలంబించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే గవర్నమెంట్ రంగంలో చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులకు స్త్రీలకు పురుషులకు వారి చేస్తున్న పని ప్రకారముగా మంచి పేరు గడిస్తారు తద్వారా వారు చేస్తున్న జాబులలో ప్రమోషన్స్ కానీ లోగడ రావలసినవి లేట్ అయినవి ఆశించినవి కూడా మన చేతికి రానివి ఈ నెలకా నుంచి మీకు మంచి శుభప్రదంగా మీరు ఆశించినంత వరకు గవర్నమెంట్ రంగంలో చేస్తున్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు మీ యొక్క పనితీరును బట్టి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మార్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్త్రీ పురుషులకు లోగడ ఆశించిన జాబ్ విశేషంలో పదవులు చేకూరని వారికి కాంటాక్ట్ సంబంధించిన కాంటాక్ట్ బేసిక్గా పనిచేస్తున్న వారు స్థిరపడే అవకాశము ప్రభుత్వ రంగంగా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీరు చేస్తున్న వృత్తిని గుర్తించగా లోగడ ఎన్నో మనోవేదనకు ఉన్నవారు కూడా మీకు మనోవేదన వైదొలిగిపోయి చేసే పనిలో గుర్తింపు పొంది అధికారుల దగ్గర ప్రమోషన్స్ పడే అవకాశము ఈ యొక్క రాశి వారికి శుభప్రదంగా ఉండబోతున్నాయి అలాగే జాబు గురించి చేస్తున్న నిరుద్యోగులకు ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ నెల నుండి ఏ ప్రయత్నమైనా చేయండి ఖచ్చితముగా మీరు మనోవేదనకు గురవద్దు ఎన్నో మనం చేశాము ఎన్నో ప్రయత్నాలు చేశాము విఫలమైనాము రావట్లేదు ఇంకేం జాబ్ కొడతామని ఇంకేం కొడతాములే మనకి వేస్ట్లే అని మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఖచ్చితముగా ఈ రాశి వారికి ఈ నెల నుండి శుభప్రదమైన టైం అనేది ఆరంభమవుతుంది శుభకృతనామ సంవత్సరములో కాబట్టి మీరు నిరుద్యోగులుగా ఉండిపోవాల్సిన పని లేదు ఖచ్చితముగా మీ ప్రయత్నము యత్నము దైవత్నం మానవ ప్రయత్నం ఖచ్చితంగా మానవ ప్రయత్నం చేయండి దైవ సంకల్పన వల్ల నిరుద్యోగులకు ఉద్యోగులుగా స్థిరపడి వారి యొక్క కుటుంబ స్థితిగతులని మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చిన్నపిల్లలకు ఈ రాశి ఉన్నలో ఉన్న చిన్నపిల్లలకు కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ చిన్నపిల్లలను ఒకటి రెండు మూడు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలను ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని పూజా కార్యక్రమాలతో శుభప్రదంగా మనము పూజలు చేయటం వల్ల అనారోగ్య సమస్యలనేది వారి రాశ రాశి ప్రకారముగా శాంతించే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వృద్ధులలో కూడా ఆరోగ్య సమస్యలు బీపీ కాలేయ సమస్యలు గుండె సమస్యలు ఇటువంటి కాళ్ళు చేతులు నొప్పులు ఇలాగా ఆరోగ్య సమస్యలు వృత్తులలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం వృషభ రాశి వారికి నెలలో ఎక్కువగా ఉంది కాబట్టి స్వామివారిని దర్శించటము ఆంజనేయ స్వామి యొక్క పారాయణ చేయటము స్వామివారిని దర్శించి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆరోగ్యము పైన ఉన్నటువంటి చెడు గ్రహాలు గ్రహానుసారంగా ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి ఒక్కరికి ఉపశమనం పొందే అవకాశం ఎక్కువగా ఉంది నూతన వాహనాలు కొంతమంది తీసుకుంటారు ఈ నెలలో ఈ వృషభ రాశి వారికి కొంత నూతన వాహనాలు తీసుకొని వారు సంతృప్తితో పాటు ఆదాయం పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది స్నేహితులలో మన అవలంబించే మార్గము ఖచ్చితముగా ఆచితూచి ముందుకు పోండి స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ మనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటే మన మాట తీరును బట్టి మనం ఒక విషయాన్ని అవలంబించి ఒక విషయాన్ని చెప్పే ముందు మన ఫ్రీనెస్తో పోతే అది తప్పుగా వాళ్ళు గ్రహించి మన పైన కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మన దోవలో మనం పోవడం చాలా విశిష్టమైన ఆదాయంతో పాటు శుభప్రదముగా ఉంటుంది గత సంవత్సరములో జరిగినటువంటి అనేకమైన ఇబ్బందులు కొన్ని విపత్తుల వల్ల ఆరోగ్య సమస్యలు కానీ ఆదాయ సమస్యలు కానీ కుటుంబ సమస్యలతో కానీ బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ నెల నుండి ఈ శుభకృతనామ సంవత్సరము నుండి వారి యొక్క కుటుంబ క్షేమము ఆదాయము ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతంగా ఈ రాశి వారు జీవించే అవకాశము పరుగురికి సహకారము చేసే వ్యక్తిత్వము మీకు అంతటి హోదా అనేది ఆ సంకల్పం శివయ్య వల్ల ఆ వల్ల సిద్ధిస్తుంది శుభప్రదంగా జీవించండి ఓం శ్రీ గురు శ్రీ నమః ఇలాంటి మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి